క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పార్టీలు సౌత్ ఇండియా టాప్ స్టార్స్ నలభై మంది స్టార్లు సందడి గురించి తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి కొత్త ఇంట్లో ఈ వేడుక అంగరంగ వైభవంగా సాగింది పదో వార్షికోత్సవ వేడుకను ఎప్పటికీ మర్చిపోలేనంత గ్రాండ్ గా హోస్ట్ చేశారు మెగాస్టార్ ఇక ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన సందడి మామూలుగా లేదు చిరు తనయుడు ఎయిటీస్ లో ఫేవరెట్ స్టార్లందరితో అందరితో చాలా సరదాగా టైం స్పెండ్ చేశారు ఒకవైపు ట్రిపుల్ ఆర్ చిత్రీకరణ ఉన్న ఆ రాత్రి అంతా చరణ్ ఫుల్ టైం వీళ్లతో స్పెండ్ చేశారు అందరికి విషజ్ చెప్తూ వాళ్లతో ముచ్చటిస్తూ కాలక్షేపం చేసి సెల్ఫీలు ఫోటోలకు ఎంతో జాయ్ఫుల్ గా గడిపాడు ఇక చెరీతో కలిసిపోయిన ఎయిటీ స్టార్స్ అందరూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం అవి కాస్త వైరల్ అవ్వడం తెలిసిందే ఇంతకు ముందు కుస్బూర్ కలిపిన చరణ్ దిగిన ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది తాజాగా మరో కొత్త ఫోటో వైరల్ అయింది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫోటో కోసం ఫోజులిస్తూ చరణ్ భుజాలపై చేతులు వేసి ఎంతో అప్యాయంగా కనిపించారు ఇక ఇదే ఫ్రేమ్ లో మరో సీనియర్ నటుడు ప్రభు ఉన్నారు వీళ్లతో పాటు సీనియర్ స్టార్లు సుమలత నదియా రాధా జయప్రదా థియేటర్ లో ఫ్రేమ్ లో సందడి చేసి కనిపించారు ఇదిలా ఉండగా మెగా ఇంట జరిగిన ఈ రీయూనియన్ పార్టీలో సీనియర్ తారలతో కలిసి రామ్ చరణ్ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశారు ఈ నేపథ్యంలో ఈ పార్టీ అందులో సీనియర్ తారల హంగామా చూశాక రామ్ కు ఒక ఐడియా వచ్చిందట తాను తండ్రి బాటలోనే వెళ్లాలని డిసైడ్ అయ్యారట ఈ మేరకు తండ్రి చిరంజీవి ఆ నాటి తారలకు ఒక్క చేర్చినట్లుగానే తాను కూడా యంగ్ హీరోల అందరికీ ఒక్క చేర్చి మెగా పార్టీ అరేంజ్ చేయాలని భావిస్తున్నారట రామ్ చరణ్ అనుకున్నట్లుగా అన్ని కుదిరితే వచ్చే ఏడాది నుంచి యంగ్ హీరో హీరోయిన్ల రీయూనియన్ పార్టీలు ప్రారంభించాలని చూస్తున్నారట చెర్రి మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన ఎస్ మీడియా యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ